ఒకనొక సమయమున ఒక వ్యక్తి మెడిసిన్ చదవటానికి కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఆ వ్యక్తి మెడిసిన్ చదువుతూ ఉన్నాడు, అధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఒకనొక సమయమున ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రొఫెసర్ అన్నాడు, కాలు పట్టుకో బాబు అని చెప్పి అన్నాడు. ఒక స్టూడెంట్ ఏమో చేతులు పట్టుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ ఆపరేషన్ చేయడానికి మొదలు పెట్టాడు. అప్పట్లో మరి ఎనస్థీషియా, మరి క్లోరోఫామ్ అదేమీ లేదు కాబట్టి ఆపరేషన్ చేయడానికి చాలా ప్రయాసపడేవారు. ఎవరికైనా క్యాన్సర్ కానీ ఏదైనా రోగం కానీ వస్తే చనిపోవటమే, ఇంకా దానికి మెడిసిన్ అనేది లేదు. ఆపరేషన్ చేసినా సరే వారు బ్రతకరు, ఆ నిప్పులతో పడి చనిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ ఆ పేషెంట్ ఆ కాలు పట్టుకోమన్నాడు ఈ వ్యక్తిని. ఎప్పుడైతే కాలు పట్టుకున్నాడో, ఇంకా ఆ చాక్ పట్టుకున్నాడో, ఇంకా కొయ్యటం ప్రారంభించాడు. అలాంటి పరిస్థితుల్లో పేషెంట్ కాళ్ళుతో తన్నడం మొదలెట్టాడు. ఎప్పుడైతే కాళ్ళతో తన్నాడో, కాలు పట్టుకున్న వ్యక్తి కింద పడిపోయాడు. పడిపోయిన ఆ పరిస్థితిలో కూర్చుని ఆలోచిస్తున్నాడు, నేను మెడిసిన్ చదవటానికి వచ్చానా, లేదా పేషెంట్లో తన్నతాకి తన్నించుకోవడానికి నేను వచ్చానా అని తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆపరేషన్కి ఏదోటి కనుగొనాలి, అనేక మంది చనిపోతున్నారు, ఏదోటి చేయాలంటూ అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఇంకా తను అధ్యయనం చేయడం ప్రారంభించాడు, చదువుతున్నాడు. దీనికి ఏదోటి పరిష్కారం మనం చూడాలి అంటూ ఇంకా ధ్యానిస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో ఈ వ్యక్తికి బైబిల్ చదవాలని ఒక మరి ఎవరో ఒకరి చేత ప్రేరేపించబడి ఇంకా బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఆది కాలంలో ఆ వ్యక్తి చదువుతుండగా ఒక వచనం మీద మరి తన ధ్యాస ఆ వచనం మీద ఉంచాడు. దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అనే వచనాన్ని అతను పట్టుకున్నాడండి. ఏంటి దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలగజేశారు, ఏంటి డీప్ స్లీప్? ఇంకా ఆ డీప్ స్లీప్ గురించి అధ్యయనం చేయడం మొదలెట్టాడు. అనేకమైన పుస్తకాలు చదివాడు, దాని గురించి ఎంతో పరిశోధన చేశాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ పరిశోధనలోనే ఆ వ్యక్తి క్లోరోఫామ్ని కనుక్కున్నాడు. ఆ వ్యక్తి క్లోరోఫామ్ను కనుక్కొని ఇంకా దాదాపు మూడు రోజులు క్లోరోఫామ్, ఎనస్థీషియా, ఆ క్లోరోఫామ్ను కనుక్కొని అది ఇంకొకరి మీదకి దాన్ని చేయటానికి అది ఇంకా రూల్స్ లేవు కాబట్టి తన మీదే ప్రయోగించుకుని ఆ క్లోరోఫామ్ తన మీదే ప్రయోగించుకుని దాదాపు 3 రోజులు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడండి. తర్వాత 3 రోజులు లేచిన తర్వాత ఈ వ్యక్తి ఆ క్లోరోఫామ్ని మరి ఇంకా ఇవ్వటం ప్రారంభించాడు. ఆ క్లోరోఫామ్ని అందరికీ డాక్టర్స్కి ఇవ్వడం ప్రారంభించాడు. మొట్టమొదటి ఆ క్లోరోఫామ్ని ఒక గర్భిణీ స్త్రీతో మరి ప్రారంభమైందండి. ఆ క్లోరోఫామ్ని కనుక్కున్న డేట్ కూడా మీకు చెప్తున్నాను, 1847 నవంబర్ 4వ తారీఖున సర్ జేమ్స్ సింప్సన్ అనే వ్యక్తి క్లోరోఫామ్ని కనుక్కున్నాడండి. అప్పటి నుండి ఎన్నో ఆపరేషన్స్ జరిగినాయి. అనేక మంది చనిపోయిన వారు కూడా ఈ క్లోరోఫామ్, ఈ ఎనస్థీషియా ఇచ్చి అనేక మంది బ్రతికించి ఈరోజు ఇంత అందుబాటులో ఈ క్లోరోఫామ్ వచ్చిందంటే కారణం ఒక సైంటిస్ట్, అతని పేరు సార్ జేమ్స్ సింప్సన్ అనే వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు మీరు అనుకుంటున్నారు, ఇంకా నా ప్రయత్నాలు విఫలం అవ్వా అనుకుంటారు. చేయండి, ప్రయత్నాలు చేయండి. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుని, దేవుని ముందు పెట్టుకుని ప్రయత్నాలు చేస్తూ ఉంటే నీ ప్రయత్నం ఒకరోజు సక్సెస్ అవుతుంది. ప్రస్తుతం నీ ప్రయత్నం అది ఫెయిల్ అవ్వచ్చు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కానీ సార్ జేమ్స్ సింప్సన్ అనే ఈ వ్యక్తి అనేకమైన సార్లు ప్రయత్నం చేశాడు, ఒకరోజు ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. మీ ప్రయత్నాలు కూడా దేవుడు సక్సెస్ చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్లోరోఫామ్, ఈ ఎనస్థీషియా కనుక్కున్న ఈ వ్యక్తి సార్ జేమ్స్ సింప్సన్ అనే వ్యక్తి ఒక క్రైస్తవుడు అవటం ఇది చాలా విశేషం, చాలా ఇది గర్వకారణం. మరి చెప్పడానికి నేను చాలా మరి గర్వంగా నేను భావిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. సార్ జేమ్స్ సింప్సన్ అతను చేసిన ఆ ప్రయత్నాలు, బైబుల్ ముందు పెట్టుకుని, దేవుని ముందు పెట్టుకుని ఆ వ్యక్తి ప్రయత్నాలు చేశాడు, ఆ ప్రయత్నంలో గొప్ప సక్సెస్ని ఇచ్చాడు. మీకు కూడా అట్టి సక్సెస్ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.